నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యావిష్ హైదరాబాద్. మళ్ళీ మన ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్తో ఇక్కడికి వచ్చేసాము. ఈ ఫన్నీ క్వశ్చన్స్ అనేది చాలా అంటే చాలా వైల్డ్గా వెళ్ళిందండి. ఎంత వైల్డ్గా వెళ్ళినా కూడా లాజిక్ అయితే అదే ఉంది. లాజికల్ క్వశ్చన్స్, ఇంకా మన వాళ్ళ డర్టీ మైండ్ ఏంటో మనకు అర్థమైపోయి ఉంటుంది. వీడియో అయితే చాలా బాగా వెళ్ళింది. అన్నిటికన్నా ముందు, వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు, మా ఇన్స్టాగ్రామ్ ఐడిని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి మమ్మల్ని ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా మాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సో ఇంకా వీడియో చూడండి, మొదలు పెట్టండి. హాయ్ మ్యామ్, మీ పేరు సంధ్య. ఓకే, మీకు కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది, ఏంటి క్వశ్చన్? ఇది ఓకే, ఫన్నీ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏముంటుంది? కొడతాడంటే చంప మీద కూడా లేదు. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది, హ్యాపీగా అరుస్తుంది. ఓ, హ్యాపీగా కూడా అరుస్తుందా? ఓ, హ్యాపీగా కూడా అరుస్తుందా? కొడితే హ్యాపీగా ఫీల్ అవ్వడం ఏంటి, అదే అర్థం కావట్లే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా కొడుతుంటాయి, అబ్బాయిలు అరుస్తున్నారు హ్యాపీగా. డబుల్ మీనింగ్ ఏం లేదు, అస్సలు వాళ్ళగారు కాదు లాజిక్. సో సింగిల్ మీనింగ్లో కొడితే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏముంది? హింట్ ఇస్తారా? ఈ మధ్యకాలంలో అంటే మన వాళ్ళకి చాలా ఇష్టం అది. ఆ వీడియోస్ బాగా చూస్తూ ఉంటారు అందరూ. లైక్? దానికి సంబంధించిన వీడియోస్ లేదు. లైక్ కాదు, లైక్ కొడితే హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు ఆన్సర్ కాదు అది. ఏమన్నారు, హింట్ ఏమన్నారు? ఆ వీడియోస్ చాలా చూస్తారు అందరూ. అది ఒక పెద్ద ఏమంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అన్నమాట. అబ్బాయిలే చూస్తారా? అందరు చూస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఆ వీడియోస్. మూవీస్ అట్లా ఏం లేవు. దీంట్లో కూడా ఎంత ఇరికిచ్చారంటే హ్యాపీగా చూసేది అని అంటే ఎవరన్నా చూడొచ్చు. లైక్ కొడితే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటి నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియా ఏం లేదు, జస్ట్ వీడియోస్ అట్లా చేయడం, అదేం కాదు. మీరు హింట్ అడిగారు కాబట్టి చెప్పాను. సెకండ్ ఆప్షన్స్ ఏం లేవా? ఆప్షన్ ఏ 1 2 3 4 5 అట్లా లేదు మేడం, అది చెప్తే వచ్చేస్తుందిగా. మీకు ఇంత కన్ఫ్యూజన్లో ఎందుకు పెడతాం? కొడితే హ్యాపీగా ఫీల్ అయ్యేది అని అంటే లైక్ కాదంటున్నారు. చెంపకేసి కొట్టడం అని అంటే కొందరికి ఫ్యాంటసీస్ ఉంటాయి కదా అమ్మాయి కూడా. చెంపకేసి కొడితే బాధపడతాం కదా, ఏడుస్తాం. అలాంటి ఉల్టా ఫ్యాంటసీస్ లేదు, అంత పోలే ఫీల్ అయ్యేది. సో సెకండ్ ఆప్షన్స్ ఇవ్వరు. వీడియోస్ అంటే లైక్ ఎట్లా, అవి వీడియోస్ అంటే రీల్స్ చూస్తారు కొందరు. అవి రీల్స్లో వస్తాయి, వీడియో పరంగా వస్తాయి, లైవ్ టెలికాస్ట్ అవుతాయి, అన్న అవుతుంది అది. ఏ వీడియో ఇంత టఫ్ అంటే మీరు క్రియేట్ చేశారా లేకపోతే అడగమని చెప్పారా ఎవరైనా? ఇంకా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా? నెక్స్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఉంది. ఓకే, అబ్బాయి లైఫ్లో ఒకేసారి చేస్తాడు, అమ్మాయి ఎవ్రీడే చేసుకుంటుంది. ఎక్కడ దొరుకుతుంది క్వశ్చన్? అబ్బాయి లైఫ్లో ఒక్కసారే చేసుకుంటాడు మ్యారేజ్ టైంలో, అబ్బాయి ఒకటేసారి చేస్తాడు, తర్వాత ఇంకా అమ్మాయి ఎప్పుడు ఎవ్రీడే అమ్మాయి చేసుకుంటుంది. పార్టీయా, ఎంజాయ్మెంటా, బ్యాచిలర్ పార్టీయా? బ్యాచిలర్ పార్టీ ఎవ్రీడే తోడి చేసుకుంటాం అమ్మాయిలం. అచ్చా, ఓకే. ఏడవడమా? అబ్బాయి ఆ రోజు ఏడుస్తాడు లేకపోతే అమ్మాయి ఆ రోజు ఏడుస్తుంది, లైఫ్ టైం అబ్బాయి ఏడుస్తాడు? లైఫ్ టైం అమ్మాయి చేస్తుంది ఆ పని, అబ్బాయి ఒకటేసారి చేస్తాడు, అది పెళ్లి టైంలో. తల అదేంటి వంగి తాళి కట్టాడు అమ్మాయి తోడు, ఇప్పి తాళి మళ్ళీ రోజు కట్టుకుంటుందా? కాదు, ఇది రోజు చేసుకుంటా. బెండవడం కూడా కాదంటే ఇంకేముంది? అబ్బాయి ఆ పెళ్లి రోజే చేస్తాడు, అమ్మాయి ఎవ్రీడే చేసుకుంటాడు. వర్క ఇది? వర్క కాదు. ఏం చేసుకుంటాడు? పంచగట్టుకుంటాడా? ఒకేసారి కాదుగా, తనకి నచ్చినప్పుడు కట్టుకుంటాడు అమ్మాయి తోడి, రోజు పంచగట్టుకుంటుంది. అవును, అంటే ఆన్సర్ లేని క్వశ్చన్స్ అడిగేసరికి నాకు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆన్సర్స్ అర్థం కావట్లేదు. దీనికి ఆప్షన్స్ లేవా? చెప్పానుగా మ్యారేజ్ టైంలోనే చేస్తారు అది ఎవ్రీడే. మీరు మ్యారీడ్ ఐ థింక్, సో మీకు తెలిసింటారు, మీరు చేసుకుంటారు. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ చేసుకోలేదు బట్
మ్యారీడ్ ఉమెన్స్ విల్ డూ? మ్యారేజ్ అయిన వాళ్ళు చేసుకుంటారంటే ఏమై ఉండొచ్చు? ఆప్షన్స్ లేవా? ఫస్ట్ క్వశ్చన్కి ఇచ్చినట్టు ఏం లేవు. సరే ఆన్సర్ చెప్పేస్తాను రెండుటివి. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే అడిగానో, అబ్బాయి కొడితే అమ్మాయిలు అరుస్తారని క్రికెట్, సిక్సర్ అబ్బాయి కొడితే కౌచ్లో నిలబడి అమ్మాయిలు అరుస్తారు హ్యాపీగా. ఈ మధ్యలో లేడీ క్రికెటర్స్ కూడా వచ్చారు కాబట్టి అమ్మాయిలు సిక్స్ కొట్టినప్పుడు అబ్బాయిలు అరుస్తారు. ఆ వీడియోసే లైవ్ టెలికాస్ట్ అవుతాయి, యూట్యూబ్లో రీల్స్ లాగా వస్తాయి, అందరూ చూస్తారు. ముస్లో వాళ్ళు ఏదైనా సరే థ్యాంక్ యూ. సెకండ్ సింధూర్ పెట్టడం, అబ్బాయి లైఫ్ టైంలో ఒకేసారి పెళ్ళైనప్పుడు పెడతారు, అమ్మాయి ఎవ్రీడే పెట్టుకుంటుంది. హాయ్ సార్, మీ పేరు? అయ్యా, మై నేమ్ ఇస్ పవన్ కుమార్. హాయ్ సార్, మీకు కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే షూర్. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది. ఏంది బ్రో? ఓకే, మళ్ళీ సరే. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా కొడుతున్నారు, అబ్బాయిలు అరుస్తారు. సారీ నాకు తెలీదు. హాయ్ సార్, మీ పేరు? హాయ్ మేడం, నా పేరు శ్రవణ్. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది, ఏంటి? అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది. ఈ మధ్యలో అమ్మాయి కూడా కొడుతుంది, అబ్బాయి అరుస్తుంది. ఏదో తేడాగా ఉందండి. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది. ఈ మధ్యలో అమ్మాయి కూడా కొడుతుంది, అబ్బాయి అరుస్తాడా? చాలా టఫ్ ఉంది మేడం. ఇది ఏదన్నా చిన్న హింట్ ఇవ్వండి మేడం. అబ్బాయిలు ఎక్కువ చూస్తాడు ఆ వీడియోస్. అమ్మ బాబాయ్ బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి. బాగా ఇంట్రెస్ట్ బోల్డా మేడం? నాట్ అట్ ఆల్ వల్గర్ లాజిక్. అబ్బాయి కొడతాడు, అమ్మాయి ఏడుస్తుంది, అరుస్తుంది హ్యాపీగా అరుస్తుంది. ఓకే, అమ్మాయి కొడితే అబ్బాయి కూడా హ్యాపీగా అరుస్తాడు. అబ్బాయికి బాగా ఇంట్రెస్ట్ ఆ వీడియోలు చూడు. అమ్మాయిలు కూడా చూస్తున్నారు ఇప్పుడు. అమ్మాయిలు కూడా చూస్తున్నారా? రీల్సా మేడం? రీల్స్ కాదు. ఇంకేదైనా హింట్ ఇవ్వండి మేడం. అంతే, ఇంకా ఇంట్రెస్ట్ అందరికీ అది బాగా ఇంట్రెస్ట్ మేడం. వీడియోలు అరుపులు అంటే నెత్తిలకు వేరేస్తున్నాయి మేడం. దేశీ పాపా, దేశీ పాపా, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అబ్బాయి లైఫ్లో ఒకటేసారి చేస్తాడు, అమ్మాయి రోజు చేస్తుంది? అబ్బాయి లైఫ్లో ఒకేసారి చేస్తాడు, అమ్మాయి ఎవ్రీడే చేస్తుంది. అబ్బాయి లైఫ్లో ఒకటేసారి చేస్తాడు. భర్త రోజు తీయరు కదా. అమ్మాయి డైలీ ఒకసారి చేస్తా? అబ్బాయి ఒకటేసారి చేస్తాడు లైఫ్ టైంలో. లైఫ్ టైంలో ఒకేసారి అబ్బాయి, అమ్మాయి ఎవ్రీడే. అమ్మాయి ఎవ్రీడే. ఏమమ్మా? సింధూర్ పెట్టడం అమ్మాయికి. కుంకుమ. ఫస్ట్ దానికి ఆన్సర్ అబ్బాయి కొడితే అమ్మాయి అరుస్తుంది అన్నాను కదా. సిక్సర్, అబ్బాయి సిక్సర్ కొడతాడు, అమ్మాయి కౌచ్లో కూడా అరుస్తుంది. ఈ మధ్యన అమ్మాయిలు కూడా క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి అమ్మాయి కొడితే అబ్బాయి అరుస్తాను. సూపర్ క్వశ్చన్ మేడం, థ్యాంక్ యూ. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది, ఏంటి? అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుందా? అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తాడా అంటే ఏమోండి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా కొడుతున్నారు, అబ్బాయిలు అరుస్తారు. ఇవి ఎక్కడ క్వశ్చన్స్ అండి? నేను ఎప్పుడు ఇన్లే లాజిక్ సార్, వల్గర్ అయితే కాదు లాజిక్. ఓకే, లాజికా? మీకు ఫస్ట్ ఏం ఆలోచన వస్తుంది? కొడితే ఉర్రుతాడు. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తాడు. అబ్బాయి కొడతాడు, అబ్బాయి అరుస్తాడు హ్యాపీగా బాధతుగా. గుండె పైన, గుండె పైన కొట్టు. ఏంట్రా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? అమ్మా, అంత ఎమోషన్ లేదు. ఏమో అండి, అంత ఐడియా లేదు. సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ అది రాకపోతే రెండు కలిపి ఆన్సర్. లైఫ్ టైంలో అబ్బాయి ఒకేసారి చేస్తాడు, అమ్మాయి మాత్రం ఎవ్రీడే చేస్తుంది, ఏంటి? లైఫ్ టైం మాత్రం అమ్మాయి మాత్రం ఎవ్రీడే చేస్తుందా? అబ్బాయి ఒకటేసారి చేస్తుంది. ఏం చేస్తుంది అమ్మాయి ఎవ్రీడే? అబ్బాయి ఒకటే టైమా? మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళే అబ్బాయి ఒకటేసారి చేస్తాడు పెళ్లి టైంలోనే, మిగతా అమ్మాయి ఇంకా రోజు చేస్తుంది. రోజు చేస్తా? తేడా ఉంది క్వశ్చన్ మొత్తం.
కానీ ఒకటి చెప్దాం అనుకుంటున్నా కానీ రాంగ్ ఏమనిపిస్తుంది. అది ఏంటి, అదేం చెప్పాలండి? ఇక అది అంటేనే మా వాళ్ళకి అర్థమైపోతుంది. అదే ఇక, అది ఇంకా చెప్ అర్థమైనాక ఇంకేం చెప్పాలి? అది లేదు, అది కాదు. ఏమో అండి, సారీ. ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి అబ్బాయి క్రికెట్ కౌచ్ లో నిలబడి క్రికెట్ లో సిక్స్ కొడితే అమ్మాయిలు హ్యాపీగా అరుస్తారు. ఈ మధ్యలో లేడీ క్రికెటర్స్ కూడా ఉన్నారు కాబట్టి అబ్బాయిలు అరుస్తారు. సెకండ్ దానికి ఆన్సర్ వచ్చేసి సింధూర్ పెట్టడం. హస్బెండ్ ఒకేసారి పెళ్లి టైంలో సింధూర్ పెడతారు, తర్వాత ఎవ్రీడే వైఫ్ పెట్టుకుంటారు. ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చాలా బాగా వచ్చింది, చాలా ఫన్నీగా వచ్చింది. మీకు ఇలాంటి ఇంకా కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ యువర్ వాయిస్ హైదరాబాద్.